పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న వల్ల మొట్టమొదటి చార్జ్ తీసుకునే రోజు విషయస్ చెప్పలేకపోవడం జరిగింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి. నేను చెప్పదలుచుకునేటువంటి కూడా భాస్కర్ అన్నే ఈరోజు అందరికి కూడా ఈరోజు చెప్పడం జరిగింది. ఒక కుటుంబ సభ్యుల్లాగా మేము కష్టానికి నష్టానికి కలిసి ఉన్నాము. తప్పుడు కేసులు పెట్టినా కూడా జైల్లో కూడా కలిసి ఉండే పరిస్థితుల్లో కూడా ఇద్దరు కూడా జైల్లో రోజులు కూడా మేము ఇద్దరం కలిసి గడిపినాము. మనస్ఫూర్తిగా చాలా సంతోషంగా ఉంది. ఇంకా కూడా గొప్ప విషయం ఏమంటే ఈ తుడా చైర్మన్లు ఎవరు చాలామంది వచ్చినారు పోయినారు కానీ ఇది వరకు కూడా భాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి తర్వాత ఎప్పుడు కూడా జరగలేదు. ఈ టర్మ్లో కూడా గొప్ప అభివృద్ధి చేస్తారు. తుడా చైర్మన్ అనే పోస్టుకు కూడా మంచి విలువ తీసుకొస్తారని చెప్పి కూడా మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా ఇంకా కూడా పొలిటికల్గా ఇది మొదటి అడుగు మాత్రమే భాస్కర్ రెడ్డి గారికి. పొలిటికల్గా చాలా యంగ్, ఇంకా మంచి ఉన్నత స్థాయికి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామిని మీడియా ముఖంగా కూడా నేను కోరుకుంటున్నాను. పార్టీకి పట్టుగుమ్మల్లో ఈరోజు జిల్లాలో ఇంత వైఎస్ఆర్ పార్టీ ఇంత మంచి రిజల్ట్స్ వచ్చినాయంటే ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా పార్టీకి ఆహర్నిశలు భాస్కర్ రెడ్డి గారు కృషి చేసినారు. కలిసికట్టుగా ఈరోజు పార్టీ అందరూ కూడా పనిచేసినామంటే భాస్కర్ రెడ్డి గారి పాత్ర కూడా చాలా ముఖ్యమైన పాత్ర అని చెప్పి కూడా మనం అర్థం చేసుకోవాలి. మా ఒక తుడా చైర్మన్ కన్నా కూడా మా సొంత అన్నకు అభినందనలు చెప్తున్నాను. ఆల్ ది బెస్ట్ అన్న, యూ విల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ టైమ్. అదేవిధంగా మంచి ఆఫీసర్లు అంటే జిల్లాల్లో ఒక ఎక్కడ కూడా పార్షాలిటీ లేకుండా చాలా చక్కగా గవర్నెన్స్ చేసే దాంట్లో అందరూ కూడా ముఖ్యమంత్రి గారే అభినందించే ఆఫీసర్ గిరీష గారు. ఖచ్చితంగా వీళ్ళ కాంబినేషన్లో తుడా ఒక ఉన్నత స్థాయికి ఇంకా కూడా అన్ని పనులన్నీ కూడా ఏవైతే అన్ని పనులు చేయాలనుకున్నారో అన్నీ కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతారని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నగరంలో వినాయక చవితి పండుగన సామూహిక గందరగోళంగా చంద్రబాబుగా నడిచేది ఒక పద్ధతిలో నిర్వహించుకోండి ఆలోచన నాకంటే ముందున్నటువంటి పెద్దలు ఈ ఊళ్ళో ఉన్న చాలా మందికి ఆలోచన మెదిలేది. అలా మేము ఇతర ప్రభుత్వ శాఖల యొక్క అధికారులు ప్రొఫెసర్ సుంద్రప్రదేశ్ యొక్క అధ్యక్షతో చేసుకోవడం జరిగింది. వారి యొక్క ఆలోచనతో అప్పుడు తుడా ఉండేది, అప్పుడు ఉన్నటువంటి బిఎస్పీ గారు కష్టతరంగా ఉండేది. ఇందాక ప్రొఫెసర్ కమిటీ యొక్క ప్రస్థానాన్ని స్మరణీయులు అని ఏదైనా ఒక పేరు చెబుతాం. ఎప్పుడు కూడా తిరిగే క్రమంలో 10 సంవత్సరాల ప్రస్థానం అన్ని ప్రభుత్వ శాఖల యొక్క సమన్వయంతో ముందుకు సాగుతుంది. కొత్త వాళ్ళు ఇక్కడ పనిచేసే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి అర్థమయ్యేదాని కోసమని. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.